జనగామ జిల్లాకు భవిష్యత్తులో కరువు రాకుండా చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఒకనాడు కరువు ప్రాంతంగా పేరొందిన జనగామను పూర్తిగా సస్యశ్యామలం చేశామని చెప్పారు. మారుమూల నియోజకవర్గాలు అభివృద్ధి చెందినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమన్న కేసీఆర్ రాష్ట్ర ఆదాయం పెరిగే కొద్దీ ఉద్యోగుల జీతాలు పెరుగుతాయని వెల్లడించారు. ఏడేళ్లలో జనగామ జిల్లా అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. 25 ఎకరాల్లో 58.20 కోట్ల వ్యయంతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ను ఆయన ప్రారంభించారు. ఒకప్పుడు జనగామ జిల్లా పరిస్థితులు చూస్తే కన్నీళ్లు వచ్చేవని తెలిపారు. కానీ ప్రస్తుతం దేవాదుల ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని చెరువులు నింపుకున్నామని చెప్పారు. గోదావరి ఒరుసుకొని పారే జిల్లా వరంగల్ జిల్లా, ఎట్లా ఈ దరిద్రం ఉంటది అని బాధపడ్డాం. ఇలా దాన్ని దూరం చేసాం మనం. ఇక రాదు, వరంగల్ జిల్లాకు గాని తెలంగాణకు గాని కరువు అనేది రాదు, సమస్యనే లేదు. ఇలా మన కలెక్టరేట్ చూస్తే చాలా రాష్ట్రాల్లో ఇటువంటి సెక్రటరేట్ కూడా లేదు. నేను గర్వంగా చెప్తాను, ఇంత అద్భుతమైన వసతితో, ఇంత అద్భుతమైనటువంటి వాతావరణంతో ఎక్కడ జనగామలో ఈ కలెక్టరేట్ మన జిందగీలు అనుకున్నామా? జనగామలో ఇంత వైభవంగా, ఇంత అద్భుతంగా, ఇంత గొప్పగా కార్యక్రమాలు వస్తాయి, పంటలు పడతాయి, ప్రజలు సంతోషంగా ఉంటారు, భూముల ధరలు ఇట్లా ఆకాశానికి పోతాయి. 3 ఎకరాలను కోటీశ్వరుడు అండి. ఇలా 3 ఎకరాల భూమి కనుక ఉంటే రోడ్డు పక్క గిట్ట ఉంటే కోటీశ్వరుడు ఆయన. టౌన్ పక్క గిట్ట ఉంటే దాన్ని మాట్లాడించే వశమే లేదు. యాదగిరి గుట్టకాడికి పోతే పొద్దున రేటు, మధ్యాహ్నం రేటు, సాయంత్రం రేటు, ఇవాళ దండం పెట్టాలి. ఇక్కడి నుంచి వస్తున్నది అంటే చేసుకుంటే, కష్టపడితే, దాన్ని మలుచుకుంటే ఇదే తెలంగాణ, వెనకబడ్డ తెలంగాణ అన్నారు, బ్యాక్వర్డ్ రీజన్ అన్నారు. ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పోతే 10 జిల్లాలు 9 జిల్లాలు బ్యాక్వర్డ్ జిల్లాల కింద రాసి ఉంటాయి. ఈ రోజు రివర్స్ చేసి మీరు చేసిన కృషి వల్ల, మీరు పడ్డ తిప్పల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో అద్భుతమైన ప్రగతి సూచికల యొక్క ఫలితాలు తీస్తే 10 గ్రామాలకు అవార్డులు వస్తే 10లో 7 గ్రామాలు తెలంగాణ ఉన్నాయి. 1-7 యావత్ దేశం మీద లెక్క డెవలప్ అయిన విలేజ్లలో 7 గ్రామాలు తెలంగాణ ఉన్నాయి. ఉద్యోగుల కృషి వల్లే తెలంగాణ అభివృద్ధి సాధిస్తోందన్న కేసీఆర్ రాష్ట్ర ఆదాయం పెరిగే కొద్దీ ఉద్యోగుల జీతాలు కూడా పెరుగుతాయని వెల్లడించారు. ఎంతో ఆలోచించి కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని తెలిపారు. మారుమూల ప్రాంతాలకు వెళ్లేందుకు కొందరు ఇష్టపడట్లేదని, వారి కోసం ప్రత్యేక అలవెన్స్లు ఇచ్చేందుకు సిద్దమని హామీ ఇచ్చారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలనే ఆకాంక్షను నెరవేర్చాలని కోరారు. అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చెందినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమైందని వివరించారు. ఒక 20 ఉంటే నియోజకవర్గాలు, ఆసిఫాబాద్ గానీ, గద్వాల గానీ, మెదక్ల నారాయణఖేడ్ గానీ, నల్లగొండ దేవరకొండ గానీ, అక్కడ దుక్కలు గానీ, ఇక్కడ భూపాలపల్లి ములుగు గానీ, ఈ మారుమూల ప్రాంతాలకు ఎవరు బోరు? మేము ఎట్లా డెవలప్ కావాలి? అవి ఎవరు చేయాలి? అమెరికా కలిపి వచ్చేస్తారా? చేయరు కదా. మీ అందరితో కూడా నా ప్రార్థన ఏంటంటే, దయచేసి నేను చీఫ్ సెక్రటరీ గారిని కోరుతా ఉన్నా, మారుమూల ప్రాంతాలలో, అడవి ప్రాంతాలలో పనిచేసే ఉద్యోగులు ఉంటే వాళ్ళకి స్పెషల్ గా ఉంటుంది, అలవెన్స్ ఇవ్వండి, సమ్ స్పెషల్ అలవెన్స్, ఐ డోంట్ మైండ్. కోరేది ఏంటి అంటే, భువనగిరిలో ఎట్లా డెవలప్ అవుతుందో, మేడ్చల్ ఎట్లా డెవలప్ అవుతుందో, రంగారెడ్డి ఎట్లా డెవలప్ అవుతుందో, భూపాలపల్లి కూడా అట్లా డెవలప్ కావాలి, అయితేనే బంగారు తెలంగాణ. అన్ని ప్రాంతాలలో సమానమైనటువంటి అభివృద్ధి రావాలి, అన్ని ప్రాంతాలలో అందరికి అన్ని అవకాశాలు రావాలి. కులము, మతము, జాతి అనే ప్రసక్తి లేకుండా ప్రజలందరూ కూడా యావత్తు తెలంగాణ అద్భుతమైనటువంటి పద్ధతిలో ముందుకు పోవాలి. జనగామలో వైద్య కళాశాలతో పాటు పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయాలని నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రిని కోరారు. చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయాలని సీఎంకు విన్నవించారు. పాలనను ప్రజలకు చేరవేసేందుకు జిల్లాల విభజన చేసి కలెక్టరేట్ల నిర్మాణం చేపట్టిన కేసీఆర్కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.